నిన్ను సెలెక్ట్ చేసింది నేనే తెలుసా? తెలుసు స్టూపిడ్, నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానా నీకు తెలియదు. ఐ లైక్ ఇట్. అంతే నచ్చానా? చచ్చేంత. You want music? భయంకరమైన పాముకాటు వల్ల ఇతను చనిపోయాడు. హలో హలో డేవిడ్ భయ్య, నేను మధుని. విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? వాట్? విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? అప్సెట్ అవ్వకండి మేడం, వదిలేయండి. అప్సెట్ అవడం ఏంటి? దిగులు పడకండి మేడం, దాని గురించి మర్చిపోండి. మీరు దేని గురించి? అదేనండి, ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసిన వాడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడుగా, పాపం వాడే పైకిపోయాడు. వాట్? చచ్చిపోయాడా? ఎవరు చంపారు? చంపడం ఏమిటండి? ఏం లేదు, చచ్చాడుగా, చచ్చాడుగా. ఎవడో సాక్షి పేపర్ సాక్షిగా చచ్చాడు. పాము కాటు వల్ల మరణించిన పారిశ్రామికవేత్త. అరే దీనికి ఏమైనా మెంటలా? నేను చంపలేదా? పాముకాటు వల్ల చనిపోయాడా? అసలు ఏం జరుగుంటుంది? సొంతల్లారా, ఇన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా? మరి ఇప్పుడు తెలిసిందిగా, ఆ కన్యను పట్టుకురండి. అలాగే తల్లి. విజయ్ పాముకాటు వల్లే చనిపోయాడు, ఇది అతని డెత్ సర్టిఫికేట్. అసలు ఏం జరిగిందిరా? ఆ మణిపెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. రే మధు, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది,
పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి. ఏడ్రా ఒక్క ఎదవ రావటం లేదు. ఎలా వస్తారు సార్? కిందేమో పైకి దారిని బోర్డు పెట్టాం, పైకి వచ్చాక పరలోకం అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం. ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రాడు సార్. కస్టమర్ వచ్చారు, కస్టమర్ వచ్చారు. కస్టమర్స్ కాదురా ఎదవా, పేషెంట్స్ అనాలి. గుడ్ మార్నింగ్ సార్. ఆడా మగ కలిసి వచ్చారు, మీలో ఎవరు మాడా? అంటే అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. పర్లేదు, నోటితోనే చెప్పు. అయితే నేను చెప్తాను సార్, మా వాడు కాపురం బెడ్రూమ్ లో అంతా వన్ వే నుంచే నడుస్తుంది. పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్. మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువై బ్యాటరీ పగిలిపోతుంది సార్. సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం. కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయనకి ఆయన వైపు నుంచి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? షట్ అప్. ముందు అమ్మాయికి పదును పెట్టాలి, ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు. అంటే బల్ల మీద పడుకోబెట్టాలి కదా సార్? ఏమ్మా నా వేలుతో నీ బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది? చాలా చికాగ్గా ఉంది. ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది. ఇక్కడ ఇక్కడ నుంచి మావాడు నొక్కుతాడు సార్. ప్లీజ్ గో అహెడ్. నొక్కు నొక్కు నొక్కంగానే నా రాజా అనాలి. నొక్కు. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? కిటకిటలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ. ఇట్స్ ఓకే, ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది. ముందు నీకు వయా ఆగ్రా ఇస్తున్నాను. ఈ మధ్య జనం ఢిల్లీకి వయా ఆగ్రానే వెళ్తున్నారు. దీన్ని అమ్మాయి ముఖం మీద హూదు ఊదాక నీ పౌడర్ పైకి లేస్తుంది. ఆ అమ్మాయిని వెంటబడుతుంది. ఆల్ ద బెస్ట్. ఈ రోజు నీ ఆడతనానికి నా మగతనానికి సవాల్. మంచం మంచం ఇరిగిపోవాలి, చాప చినిగిపోవాలి. జై కాశ్మోరా, దేవతలారా దీవించండి. అందుకే ఇలా మనం కాసేపు అమ్మ నాన్న ఆట ఆడుకుందామే. నోరు ముసుకు, ఎంతకాలం ఇలా తప్పంటావు? ఈ రోజు నీ పని ఫినిష్. ఒళ్ళు వేడిగా ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏమైంది? రాజెప్తాను నా పాటిని. ఎక్కడ పోతావే? ఆహా, ఏమిటి షేపు? ఐశ్వర్య రాయా లేక అతిలోక సుందరి శ్రీదేవి? అటే, ఇందువదన కుందరదన మందగమన మధుర వచన జగన గగన సొగసులవే తొలి చూపే ఊపే మొగ్గ సిగ్గేలని ఐ లవ్ యూ నీ ప్రేమకే జోహరికా. అలా పగ్గదిలోకిరా, మనం కాసేపు నీ మగోండి రా. మేసాలు గడ్డం సంకులం ఇంకా ఇంకా దేశభక్తికి కులమత భేదాలు లేవు, అలాగే శృంగారానికి లింగ భేదాలు లేవు. నువ్వు మాత్రం తక్కువ ఉన్నావేంటి? మరి ఏం పర్లేదు, అలా ఉంచు. ఇవి తొల్ల కాదు, జతో జడలు. ఇది నడుము కాదు, నయాగర వాటర్ ఫాల్స్ చూసావు? ఇది వీప నాగిన తెలుసు, పండుకుంటే వచ్చి పండుకుంటే. ఏమైంది నీకు? నాక నాకేమైంది? ఏం పర్లేదు. అసలు ఏమైంది వీడికి?
వదిలేండి, ఈ రాత్రికి ఇలా వదిలేతే అతకాడ అదే సలబడుద్ది. మనం బోధపడాలి. Hey!